కాకినాడ రూరల్ లో వార్షిక పోలీస్ స్టేషన్ల తనిఖీలో భాగంగా ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు కాకినాడకు విచ్చేశారు. జిల్లా పోలీస్ శాఖ డీఐజీకి ఘనంగా స్వాగతం పలికారు. వార్షిక తనిఖీలో భాగంగా సర్పవరం పోలీస్ స్టేషన్లో డీఐజీ పాలరాజు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రజలకు చేరుతున్నాయా లేదా దానిపైన ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలకు సహాయపడేందుకు పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్లు పనితీరు సంతృప్తి కారణంగా ఉందన్నారు. ఆన్లైన్ లోన్ యాప్లకు ఆకర్షణకు గురై చాలా మంది అమాయకులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని, దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి చాలా వరకు కట్టడి చేస్తామన్నారు. యూ హ్యావ్ టు రైట్ దీంట్లో రాయాల్సిందే. అంతేగాని దీంట్లో రాయకుండా ఎవడైనా పోలీస్ స్టేషన్కి వస్తే అది వాళ్ళు అనధికారికంగా చేసినట్టే. కాబట్టి మీ ద్వారా వెళ్ళాలి. ఏ కంప్లైంట్ వచ్చినా నువ్వే తీసుకోవాలి. అలాగే ప్రతి కంప్లైంట్ రాయాలి. అది నాన్ కాగ్నిజిబుల్ ఏం లేదు. సపోజ్ ఒక ఆయన నాకు డబ్బులు ఇవ్వాలంటాడు, అది పోలీసు వాళ్ళు చేసేది కాదు, కానీ నువ్వు రాయాలి. రాసి ఏం చెప్పాలి? కోర్టుకు వెళ్ళమని అడ్వైస్ చేయాలి, కానీ నువ్వు రాయాలి. సో ఏం జరుగుతుందంటే 100 కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి వస్తే ఓన్లీ 10 ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఎఫ్ఐఆర్లు ఏంటి? 90 మరి ఏంటి చూసావా? ఆ 90 కూడా వర్క్ చేస్తారు పోలీసులు, 90 కూడా పనిచేస్తారు, కానీ రికార్డులు ఉంటుంది. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. హ్యాస్ టు బి రికార్డెడ్. అది కూడా వర్కే కదా. సరే పిలిచారు, ఇద్దరిని మాట్లాడారు, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు, వాళ్ళు కాంప్రమైజ్ అయినారు, అది కూడా వర్కే. దీంట్లో రాసినప్పుడే అది రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ ఈ 90 కేసుల్లో మంచి ఎస్హెచ్ఓ ఉంటే మంచి న్యాయం జరుగుతుంది, చెడ్డ ఎస్హెచ్ఓ ఉంటే జడ్జిమెంట్ కదా. అది పోలీసులు జడ్జిమెంట్ ఇవ్వకూడదు కదా, కానీ మనం ఇస్తున్నామా లేదా? జడ్జిమెంట్ ఇస్తున్నాం కదా. కాబట్టి మంచి ఆఫీసర్ ఉంటే మంచి జడ్జిమెంట్ వస్తుంది, చెడ్డ ఆఫీసర్ ఉంటే చెడ్డ జడ్జిమెంట్ వస్తుంది. కాబట్టి నువ్వు ప్రజల రిప్రజెంటేటివే, నీకు పోలీస్ స్టేషన్ సంబంధం లేదనుకోవాలి. అలాగే బిహేవ్ చేయాలి. ఎవరు వచ్చినా చదువు రాని వాళ్ళకి నువ్వే రాయి. ఎందుకు? నువ్వు రాయలేదనుకో, బయట ఎవడో కూర్చోబెట్టాడు, డాక్యుమెంట్ రైటర్ ఎవడో కూర్చోబెట్టాడు, వాడు రాశాడంటే చిన్న కేసు పెద్దది అవుతుంది, పెద్ద కేసు గ్రేవ్ కేసు అవుతుంది. అవునా? అటువంటివి చేయకూడదు. ఓకే, గుడ్. ఇవాళ ఏం రాసావు ఈ సంవత్సరం? డ్రగ్ అబ్యూస్. ఇప్పుడు ఏమైందంటే గంజాయి ఇంతకుముందు మనకు ఏజెన్సీ ఏరియాలో పండేది, పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మనం ధ్వంసం చేయడం జరిగింది. దానివల్ల అవైలబిలిటీ తగ్గింది. ఇప్పుడు మన ఫోకస్ ఏముండాలా? కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడైనా గంజాయి తీసుకుంటున్నారా? స్కూల్స్ దగ్గర ఏమైనా గంజాయి దొరుకుతూ ఉందా? అది కూడా మీ బాధ్యత. ఎందుకు ఆ గంజాయి ఎవడు ఉంటాడో మీరు చెప్పాల్సిన పనుల. ఆ కాలేజ్ దగ్గర గంజాయి దొరుకుతుంది, పిల్లలు కొంతమంది గంజాయి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశానికి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? పిల్లలే. వాళ్ళే కదా ఇన్వెస్ట్మెంట్, మన ఇన్వెస్ట్మెంట్ మనం భావితరాలే మన ఇన్వెస్ట్మెంట్. వాళ్ళే నిర్వీర్యం అయిపోతే మనకేం భవిష్యత్తు తెలుసు? సో అది గట్టిగా దృష్టి పెట్టాలి. మీరు ఆల్రెడీ స్కూల్స్ దగ్గర టీచర్స్ సరిగ్గా వస్తున్నారు లేదా? డ్రాప్ అవుట్స్, ఒక అమ్మాయి చిన్న పాప 8 క్లాస్ అమ్మాయి వరుసగా 10 రోజులు రాలి అంటే ఏమై ఉంటుంది? అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ అవుతుంది లేదా పోక్సో విక్టిమ్ అన్న అవుతుంది, మిస్సింగ్ అన్న అవుతుంది లేదా లేబర్గా అన్న వెళ్తుంది కదా. బిలో ఏజ్ వాళ్ళు లేబర్గా వెళ్ళడానికి కూడా వీలు లేదు. అట్లాగే బస్ స్టాండ్ దగ్గర చిన్నపిల్లలు ఉంటారు,
చాయ్ షాపుల్లో చాయ్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాలి. సో ఈ బాధ్యతలు మీరు గట్టిగా చేయడం లేదు. వస్తారు వాళ్ళు జీవితం నాశనం చేసుకుంటారు, అటువంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. అందుకే నేను మిమ్మల్ని మళ్ళా కోరుకుంటాను, వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోండి, ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడం, ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయడం. అట్లాగే నువ్వు ఎన్ని ఈ కేసులు పోలీసు దృష్టికి తీసుకొచ్చావు? మనకేముంది దిశ మొబైల్స్ కదా, అట్లాగే మనకు పెట్రోలింగ్ వెహికల్స్, మహిళలకు ఇచ్చిన పెట్రోలింగ్ వెహికల్స్, అట్లాగే డైల్ హెల్మెట్ వెహికల్స్. సో మన రెస్పాన్స్ టైం మీ సిటీలో అయితే 5 నిమిషాలు లోపలే ఉంటాయి, ఎంతసేపు ఉంటుంది? మీ వార్డుకి రావాలంటే పోలీస్ స్టేషన్ నుంచి ఇట్ ఈస్ ఆర్గ్యూ 5 మినిట్స్. సో మనం ఎంత తొందరగా రెస్పాన్స్ ఇవ్వగలిగితే అంత తొందరగా. మామూలుగా పోలీసుల గురించి ఏమనుకుంటారు, బయట పోలీసులతో స్నేహం చేయకూడదు, పోలీసులతో ఫైటింగ్ చేయకూడదు, పోలీసుల పిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు, ఇదేనా అనుకుంటారు? అనుకుంటారు కదా. అందుకు మిమ్మల్ని పోలీసులు చేశారు. సో బాధల్ని నేరుగా మీరు చెప్పుకోవడానికి మీ ద్వారా ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే మేము పోలీసులకు రాకపోతే పోలీసులకు ఒక ఇమేజ్ ఉంటుంది. నేను సపోజ్ నేను చాలా మంచోడు, కానీ పోలీసులు చెప్తే ఆ ఇమేజ్ ఉంటుందా లేదా? ఆ ఇమేజ్ దాటే ప్రయత్నమే. సో మీరు మహిళల్ని ఎందుకు పెట్టారు? మహిళలు ఎక్కువగా చాలా అమ్మతనం ఉంటుంది, వాళ్ళు తెలియకుండానే అమ్మతనం ఉంటుంది, దాని ద్వారా ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు వింటాట అని అట్లా పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు కొన్ని చెప్పుకోలేని బాధ ఉంది, వాటన్నిటిని అధిగమించాలని ఈ వ్యవస్థ తేవడం జరిగింది. అట్లాగే మీకు అపరిమితమైన అధికారాలు ఇచ్చారు, అంగన్వాడీలపైన అజమాయిషీ ఇచ్చారు. 3 మర్డర్లు భార్యను భర్త చంపారు. దాంట్లో మనము ముందే ఇంటర్వ్యూని అయి ఉంటే ఈ మర్డర్లన్నీ ఆపగలం కదా. కారణాలు, ఒకసారి ఈ ఫ్యామిలీలో ఎక్కువగా గొడవలు పడుతున్నారు, చిన్న చిన్నగా గొడవలు పడ్డప్పుడే మనం పోలీసుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు న్యాచురల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమో మాట్లాడటమో అపోహలుంటూ తొలగించడమో లేదా ఆ చిన్న తప్పుకే శిక్షలు వేయటమో, దీని ద్వారా ఈ మర్డర్లు ఆపేస్తుంటారు. తర్వాత 2వ సెక్షన్ ఏంటి, అబ్బాయిలు వేధించడం వల్ల అమ్మాయిలు సూసైడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న అమ్మాయిల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇవి అవాయిడ్ చేయొచ్చు. ఎలా అవాయిడ్ చేస్తాం, ఎవడైతే ఈ డీవియంట్ బిహేవియర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఆ ఏరియాలో మనం ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళను మనం టేకప్ చేయగలం. ఇప్పుడు ఒక చిన్న కేసు చెప్తాను, ఒకడు రాజమండ్రి పోక్సో కేసులో నిందితుడు జైలుకి పోయాడు, వచ్చేసాడు, వచ్చి ఇబ్రహీంపట్నంలో ఒక కాలనీలో ఉంది, ఆ కాలనీలో ఆ చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఆ పాప ఎవరో కాదు, వీళ్ళ అన్న కూతురే, వీడు వచ్చి అక్కడ ఉంటున్నాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పోయినప్పుడు పోలీసులతో పాటు వీడు తిరిగాడు, తీరా చూస్తే ఎవరు చెప్పారు, వీడెవడు పోక్సో శిక్ష పొందినవాడు, వాళ్ళు స్కానర్లో లేకపోవడం వలన నేరం జరిగింది. అవిటిని మీ ద్వారా అవాయిడ్ చేసే అవకాశం ఉంది. నేరస్తులు ఎవరైనా వచ్చారా, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, అట్లాగే మిస్సింగ్ కేసెస్ చూశారు కదా. ఆకర్షణకు లోనై ప్రేమగా భావించి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య 23% పెరిగింది. ఎక్కువడమే కాదు, డేంజరస్ ట్రెండ్ 23% పెరిగింది మిస్సింగ్ వల్ల. మిస్సింగ్ అవుతున్న అమ్మాయి వాళ్ళంతా ఎవరు, 8th 9th 10th ఈ అమ్మాయి, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, సామాజికమైన కారణాలు. మీరు ఎంతమంది చైల్డ్ మ్యారేజ్ నుంచి ఆపారు? మీ దగ్గర చైల్డ్ మ్యారేజ్ ఆపారు, మీరు ఏం చేశారు, మంచి పని ఏం చేశారు? డోర్ టు కౌన్సిలింగ్ ఇచ్చామండి, అందులో ఇద్దరు మేము డ్రాప్ అవుట్స్ ని స్కూల్లో జాయిన్ చేశాను సార్. డ్రాప్ అవుట్స్ స్కూల్లో బేసికల్ ఏం చేయాలంటే మీ వార్డ్స్ 8th 9th 10th పిల్లలు వాళ్ళు కొత్త సరిగ్గా వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోవాలి, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2
ఒంటరి మహిళలు ఉంటారు కంపెన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళకి చాలా పథకాలు నవరత్నాలు ఉన్నాయి. వాళ్ళకు ప్రియారిటీ దొరికేలాగా మహిళా పోలీస్ పనిచేస్తుంది. ఇంతకుముందు మనకు మహిళా పోలీస్ లేదు. దానివల్ల ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు పోలీసులు కదా. పోలీసులు అక్కడే మీ వార్డ్స్లోనే మీరే పోలీసుగా ఉన్నారు. అలాగే మీ వార్డులో ఏంటి మా పోలీసుకి పోలీసుల్లో అవసరం ఉంది అనేటువంటి సమస్య లేదు. ఇప్పుడు లేడీస్ సార్ బిజీ ఉందా అంటే స్కూల్ ఏరియాలో ఉంటుంది సార్. అక్కడ ప్రిన్సెస్లో షాప్స్ ఉన్నాయండి. సో ఆ షాప్ దగ్గర ఎక్కువ మంది కూర్చుని వెళ్ళే వచ్చే పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు అది కొంచెం టీచ్ చేస్తుంది. గడప చేసే వాళ్ళు అసభ్యంగా అసభ్యంగా మాట్లాడతారు. వాళ్ళను మీరు ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు పోలీసుతో ఉండదు. మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. యు ఆర్ ఐ టెన్ ఇయర్స్ ఆఫ్ పోలీస్ అప్పుడు మీరు బాగా పనిచేస్తే ఫలితాలు దొరుకుతాయి. ప్రపంచంలో కరెక్ట్ అవుతుంది. వ్యవస్థ లేదు కాబట్టి వ్యవస్థ బాగా పనిచేయాలి. మీరు ఎక్కువ కృషి చేస్తే అప్పుడు మనకు ఫలితాలు దొరుకుతాయి. మీ దగ్గర మీ వాటిలో ఏం ప్రాబ్లం లేదు. కాకినాడ జిల్లాలో సర్పవరము అట్లాగే రూరల్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా కాకినాడ వన్ టౌన్ ట్రాఫిక్ అలాగే డిపిఓలో ఉండేటువంటి ఏఆర్ కానివ్వండి ఎస్బి డిసిఆర్బి ఇవి వింగ్స్ అన్నింటి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. బేసికలీ ఇన్స్పెక్షన్లో మన వార్షికంగా చేస్తూ ఉంటాము. మనం ఎన్నో అనుకుంటాం పైనుంచి చాలా సంస్కరణలు తెస్తూ ఉంటాం. తెస్తున్నప్పుడు నిజంగా అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాయా, వెళ్తే నిజంగా అటువంటి మార్పు ఏమైనా ఇంక్రిమెంటల్ చేంజ్ అయినా ఉంటుందా. బేసికలీ ఏమనుకుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు అవసరమా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న భయం కూడా సిటిజన్స్లో ఉంటుంది. మరి సంవత్సరం పోలీసులు తీసుకుంటున్నటువంటి అనేక సంస్కరణలు ఏమైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి నిజంగా కింది వరకు వెళ్తున్నాయా. పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి రిసెప్షన్ ఏదైతే ఉందో ఆ రిసెప్షన్లో అందరూ ఏమనుకుంటారు నేను ఇచ్చే కంప్లైంట్ ఏదైతే ఉందో దానికి రిసిప్ట్ ఇస్తారా. ఇవ్వడ రిసిప్ట్ ఇస్తే ఓ అది రిజిస్టర్ అయింది. ఇప్పుడు సైకిల్ దొంగతనం ఏంది, సైకిల్ దొంగతనం అయితే దొంగతనం నిజంగా రిజిస్టర్ చేస్తారా చేయరా, మోటార్ సైకిల్ దొంగతనం ఏంది రిజిస్టర్ చేస్తారా లేదా, చేస్తేనే దాని మీద వర్క్ జరగడానికి ఉంటుంది. సో ఏ విధంగా రిసెప్షన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి, ఏ విధంగా పోలీస్ స్టేషన్ పోలీసుల గురించి అందరూ ఏమనుకుంటారంటే పోలీసులు ఎఫిషియెంట్గా పనిచేయాలనుకుంటారు, టైం లిమిట్ పెట్టుకొని పనిచేయాలనుకుంటారు, రెస్పాన్సిబిలిటీతో అకౌంటబుల్గా ఉండాలి ప్రజలకు వాళ్ళు చేసే యాక్షన్స్ అన్నీ అని అనుకుంటారు. దానికి తగ్గట్టే పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అంటే యూఏ కేసెస్ ఒక కేసు మన దగ్గరికి వచ్చి రిజిస్టర్ అయిన తర్వాత యావరేజ్ టైం ఎంత తీసుకుంటున్నారు అవి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి, అదేవిధంగా కోర్టులో ట్రయల్లో ఉండే వాటికి నిజంగా సాక్షుల్ని తొందరగా ప్రవేశపెట్టడం, సరిగ్గా బ్రీఫ్ చేయడం, ఈ సంవత్సరం ఎన్ని కన్విక్షన్స్ వచ్చాయి, ఈ సంవత్సరం జరిగిన యాక్సిడెంట్లు ఎన్ని, పోయిన సంవత్సరం జరిగిన యాక్సిడెంట్లకు ఈ సంవత్సరం జరిగిన యాక్సిడెంట్లకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉందా. కొన్ని మంచి చేతుల్లోనే ఉంటాయి, కొన్ని మంచి చేతుల్లో ఉండవు. కొన్ని ఏంటి జనాభా పెరిగి కొద్దీ పెరిగి క్రైమ్ ఉంటుంది. ఆ క్రైమ్ ఎట్లా పెరుగుతుంది, జనాభా పెరుగుదలతో పాటు పెరుగుతూ ఉంటుంది. కొంత క్రైమ్ ఇప్పుడు యాక్చువల్గా సపోజ్ నేను యాక్సిడెంట్ల గురించి మాట్లాడాలంటే మర్డర్ల కంటే కూడా యాక్సిడెంట్లు ఎక్కువ మరణాలు పోతున్నారు. అంటే బయటకు వస్తే మనిషి చనిపోతున్నారు. ఏంటి కారణాలు, కొన్ని వ్యక్తిగతమైన కారణాలు, కొన్ని సంస్థాగతమైన కారణాలు, కొన్ని ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ వల్ల జరుగుతాయి, కొన్ని సరైన మలుపుల దగ్గర సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, భాష పట్ల అభ్యంతరం ఉంది. పోలీసులు మాట్లాడే భాష పట్ల అభ్యంతరం ఉంది. ఏ విధంగా మనోళ్ళు బిహేవ్ చేస్తున్నారు, సరైన రీతిలో పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది చెడ్డం జరుగుతుంది. ఉంటే అడగండి. ఒకటి కాకినాడ వన్ టౌను ట్రాఫిక్ రూరల్ సర్పవరం ఈరోజు వరకు
రేపు డిపిఓ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ఉంటుంది, ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓ టీసీ అందరితో ఇంటరాక్షన్ చేయటం. మాకు తెలిసి ఎవరి చోట ఎక్కడెక్కడ ఇన్ఎఫిషియన్సీ ఉంది, ఎక్కడెక్కడ కరప్షన్ ఉంది, ఎక్కడెక్కడ బిహేవియర్ సరిగ్గా లేదు, మా అంచనా మాకుంది. సో అందరితో ఒకసారి మాట్లాడి ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా బిహేవ్ చేయాలా, ఎవరైతే తప్పు మార్గంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వార్న్ చేయటం కానీ, మారకపోతే వాళ్ళను తీసేయటం కానీ ఇటువంటి చర్యలకు ఉపకరించండి. ఎందుకంటే మీ వ్యవస్థలో మార్పులు వస్తూనే ఉండాలి, మనమేం పూర్తిగా ఒకరోజే మారుతుందని మేము కూడా అనుకోవట్లేదు. కానీ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో కనీసం ఆ చేంజ్ పట్ల ఆ చేంజ్ అయినా జరగకపోతే ప్రజల ఎక్స్పెక్టేషన్ తగ్గదు. ప్రజలు బేసికల్లీ ఏమనుకుంటారు, ప్రజలు పాము ఇంట్లోకి వచ్చినా కూడా పోలీసులను పిలుస్తారు యాజ్ ఇఫ్ వాడు పాము పట్టుకునే వాళ్ళలాగా. అట్లాగే టైగర్ వచ్చింది అనుకో, ఎవరికి ఫోన్ చేయడు, మనకే ఫోన్ చేస్తాడు. ఒక తాగబోతున్నాడు, లేట్ నైట్ ఇంటికి వచ్చాడు, భార్య తలుపు తీరా, వాడు మాకే ఫోన్ చేస్తాడు. సో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ హై ఉంటాయి. సో వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయడంలో ఎంతో కొంత ఎంతవరకు రీచ్ అవ్వగలం అంటే పర్సెప్షన్ మెయిన్, పర్సెప్షన్. ఆ పర్సెప్షన్ అనేటువంటిది పనిచేయటం కంటే కూడా మన అప్రోచ్ వల్ల మారుతుంది. ఈజీలీ అప్రోచబుల్, పోలీస్ దగ్గరికి ఈజీగా చెప్పుకోగలము, ఇమ్మీడియట్గా మా సమస్య పట్ల స్పందిస్తారు అనేటువంటి ఒక భావజాలం కనుక ప్రజల్లో వెళ్ళతాయి. ఎస్హెచ్ఓ సపోజ్ ఒక ఎస్హెచ్ఓ ఉన్నాడు, ఒక విలేజ్కి వెళ్ళాడు, ఆ విలేజ్లో మర్డర్ కేసుకి వెళ్ళాడు, మర్డర్ కేసుతో పాటు ఆ విలేజ్లో ఉండే వయసులో ఉండే వాళ్ళని మాట్లాడేయడం, యూత్తో మాట్లాడటము, వాళ్ళతో కూర్చొని ఫ్రెండ్లీగా ఉండటం మూలన ఆ పర్సెప్షన్ మారిపోతుంది. మా ఎస్హెచ్ఓ మంచోడు, మా బాబు.